యాదాద్రి టెంపుల్కి ఈరోజు రావటం జరిగింది భీష్మ ఏకాదశి సందర్భంగా. నిజంగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తుంటే మతిపోతుంది. నిజంగా కేసీఆర్ గారు కారణ జన్ముడని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్ని భగవంతుడు ఆయన ద్వారా కట్టించుకుంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ని కట్టే అవకాశం కేసీఆర్ గారికి రావటం భగవంతుడి ఆశీర్వాదం. అండ్ ఈరోజు ఇక్కడంతా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఈ కాలంలో స్టోన్తో ఇంత పెద్ద టెంపుల్ని కట్టడం అనేది చాలా వ్యయ ప్రయాసాలకి ఓర్చి చేయాల్సిన పని. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా కమిటెడ్గా కేసీఆర్ గారు కోరుకున్న విధంగా ఆయన మనసులో ఉన్న డిజైన్ని యాజ్ ఈజ్ అలాగే కట్టడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ ఈరోజు లోపల చూస్తుంటే స్టాచ్యూస్ కానీ దశావతారాలు కానివ్వండి, క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిది కానివ్వండి, అసలు మాటలు లేవు చెప్పడానికి, అంత అద్భుతంగా ఉంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చూస్తే 100% చేంజ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఎలా అయితే మేము తిరుమల టెంపుల్ని భక్తిభావాలతో, అంటే తిరుపతి అమ్మాయిని నేను, సో మాకు తిరుపతి టెంపుల్ ఎంత గొప్పగా మేమంతా కూడా ఆరాధిస్తామో, ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు కేసీఆర్ గారు మరి ఈ యాదాద్రి క్షేత్రాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పునీతులు అయ్యే విధంగా, వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళ కష్టాలు తీరి వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. భగవంతుడి ఆశీర్వాదాలు ఆయనతో పాటు ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.